నమస్తే, వెల్కమ్ టు ఇన్‌డెప్త్. నేను జానకి. దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్‌డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవటం స్మార్ట్ విధానం, అలాగే సంక్షోభాల నుంచి లాభాలను పిండుకోవటం కూడా సక్సెస్ఫుల్ దౌత్య విధానం అని అంటున్నారు విశ్లేషకులు. మీకు తెలుసా, ప్రపంచంలో తరచూ జరిగే కొన్ని యుద్ధాల వల్ల అత్యధిక దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి, కానీ అదే సంక్షోభం నుంచి మన దేశం మాత్రం ప్రయోజనం పొందుతోంది. ఇందుకు కారణం మన దేశపు విదేశాంగ విధానం మాత్రమే. అత్యంత ప్రయోజనకారిగా చెప్పుకునే ఈ విధానాన్ని దేశానికి అన్వయించుకోవటంలో భారత్ మరోసారి సక్సెస్ చవి చూసింది. అదే విషయానికి సంబంధించిన రెండు అంశాలను ఇవాళ ఇంటర్వ్యూలో మనం చూడబోతున్నాం. గతంలో యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడం, ఆ వెంటనే మన దేశం తటస్థ వైఖరి అవలంబించడం చేసింది. అది మనకు కొన్ని దేశాల నుంచి విమర్శలను ఎదుర్కొనేలా చేసింది, కానీ అదే మనకు తక్కువ ధరకే లెక్కలేనంత ముడి చమురు లభ్యమయ్యేలా చేసింది. ఒక దశలో మనం కూడా చమురును ఇతర దేశాలకు సరఫరా చేసినంతగా ప్రయోజనం చేకూరింది. సరిగ్గా అదే విధానం ఇప్పుడు తాజాగా జరుగుతున్న హమాస్ ఇజ్రాయెల్ పోరాటం విషయంలోనూ జరిగింది. రష్యా మాదిరిగానే ఇజ్రాయెల్ మనకు మిత్రదేశం. యథావిధిగానే ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిని భారత్ ఖండించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించడం భారత విధానమని స్పష్టం చేసింది. అఫ్కోర్స్, ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యోధులను వెంటబడి తరుముతూ ఉండటం, ఆ సమయంలో పాలస్తీనా ప్రజలు దీపపు సమితల్లా రాలిపోతూ ఉండటంపై విచారం కూడా వ్యక్తం చేసింది. అదే విధానం మనకిప్పుడు మరో రకంగా లాభం కలగచేయనుంది. కాసేపు ఈ యుద్ధాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇజ్రాయెల్లో పనిచేయడానికి లక్ష మంది భారతీయులకు వర్క్ పర్మిట్ ఇవ్వనుంది. ఇది మనకు ఒక రకంగా లాభం కలిగించే అంశం. మన దేశం 140 కోట్ల జనాభా కలిగి ఉంది. దేశంలో నిరుద్యోగం ఓ సమస్యగా ఉంది. ఈ సమయంలో 100,000 ఉద్యోగాలంటే మాటలు కాదు. అంతేకాదు, అటు తైవాన్ దేశం కూడా మరో 100,000 మందిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుందని సమాచారం. బహుశా ఈ వార్తలు మన దేశంలోని కొన్ని పార్టీలకు రుచించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇది యువతకు శుభవార్తగానే ఉంటుంది. ఇందుకే యుద్ధంతో అల్లకల్లులంగా మారిన ఇజ్రాయెల్ దేశంలో 100,000 మంది సడన్ గా ఎందుకు అవసరమయ్యారు అన్న చూద్దాం. మీకు తెలుసు, గత నెల 7వ తేదీ వరకు ఇజ్రాయెల్ తన దేశంలో పనిచేసేందుకు పక్కనే ఉండే గాజా, వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా ప్రజలకు 80,000 వర్క్ పర్మిట్స్ ఇస్తూ వచ్చింది. పోల్చుకొని చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా కన్నా అత్యాధునిక సంపన్న దేశం. అక్కడ పనిచేయటానికి పాలస్తీనా ప్రజలు ఉవ్విళ్లుతూ ఉంటారు. లోపల ప్రతీకారంతో రగిలిపోతూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 60,000 మంది పాలస్తీనా ప్రజలు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద బారులు తీరి తమ వర్క్ పర్మిట్లను చూపిస్తూ ఇజ్రాయెల్ లోపలకు ప్రవేశిస్తూ ఉంటారు. అక్కడ పనిచేసి డబ్బులు తీసుకుని సాయంత్రానికి తిరిగి మన దేశం వెళ్లిపోతూ ఉంటారు. సో అక్టోబర్ 7న హమాస్ దాడి మొదలవ్వక ముందే గాజా నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు ఓ పనికి మారిన పనిచేశారు. అప్పటికే ఇజ్రాయెల్ భాగంలో పనిచేస్తున్న వీరు తమ లోపల రగులుతున్న ప్రతీకారాన్ని బయట పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి మొదలు కాగానే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ గుట్టుమట్లన్నీ విప్పి చెప్పేశారు. రోడ్ల పక్కన నిర్మాణ పనుల్లో ఉన్నవాళ్లు, షాపింగ్ మాల్స్ లో పనిచేసే వాళ్ళు, వ్యవసాయ నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్లకు ఇజ్రాయెల్ భూపాకంలో ఎవరు ఎక్కడ ఉన్నది తెలుసు కాబట్టి ఆ విషయాలను హమాస్ ఉగ్రవాదులకు సంకేతాల ద్వారా తెలియచేశారు. ఒంటరి మహిళలు వృద్ధులు ఉండే ఇళ్లను గుర్తు పెట్టుకుని సమాచారం అందించారు. ఇలా వారు హమాస్ సభ్యులకు సమాచారం అందించడం బూటకమనడానికి లేదు. అన్ని ఆధారాలు సీసీ కెమెరాలు చక్కగా గ్రహించాయి. ఇజ్రాయెల్ పోలీసు సైన్యం ఉండే క్యాంపులకు దారి చూపించడం అంతా వీరు చేసినట్టుగా రికార్డ్ అయింది. దాంతో ఆ రోజు తర్వాత గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజలకు వర్క్ పర్మిట్లు ఇవ్వడాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిలిపేసింది. నమ్మక ద్రోహం తలపెట్టిన పాలస్తీనా ప్రజలకు ఇక ముందు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ చాలా పద్ధతిగా ఓపిక్గా హమాస్ ఉగ్రవాదులను ఏరి ఏరి తుదముట్టిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం అదే పనిలో బిజీగా ఉండటం, రిజర్వ్ లో ఉన్నవారిని కూడా యుద్ధ సన్నద్ధంగా ఉంచడంతో కార్మికులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ యుద్ధ ప్రాతిపదికన 100,000 మంది స్కిల్డ్ అన్స్కిల్డ్ భారతీయ కార్మికులను వర్క్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయంపై ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఇందుకు మన దేశం సుముఖత వ్యక్తం చేయడంతో వచ్చే డిసెంబర్ నెలలో ఇజ్రాయెల్ వర్క్ పర్మిట్లు జారీ చేయనుందని సమాచారం. అయితే మన వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళటానికి ఒక పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని మన అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే ప్రైవేటు సంస్థల ద్వారా ఈ 100,000 మందిని పంపించడంలో ఏవైనా అవకతవకలు జరిగే అవకాశం గురించి లోతుగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా చూసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య తలెత్తిన సంక్షోభం నుంచి మన దేశానికి అందిన ప్రయోజనమని అంటున్నారు దౌత్యరంగ నిపుణులు. ఆసియాలో మరెంతో మంది ఉండగా మన దేశం వాళ్లే ఎందుకు కావలసి వచ్చారంటే అదే మన విదేశాంగ విధానం గొప్పతనం.
लक्ष मंदी तो आगत रेपड़ कल अरीत मंद की अवसर उ लक्ष मंदी पन कुक अन इतर विभागा कार्मिकने अंश इज्राइल परशील उचार ఇక మరో దేశం తైవాన్ కూడా తమకు 1 లక్ష మంది కార్మికులు అవసరమని భారత్ ను సంప్రదించింది. నిజానికి అక్కడే యుద్ధం జరగటం లేదు. చైనా కేవలం అడపాతడపా బెదిరిస్తూ ఉండటం మాత్రమే చేస్తోంది. అసలు సమస్య ఏంటంటే తైవాన్ దేశంలో యువకుల కొరత వేధిస్తోంది. అక్కడ దాదాపు 2.39 కోట్ల మంది జనాభాలో 20% మంది వృద్ధులే ఉన్నారు. అంటే సుమారు 45 లక్షల మంది వృద్ధుల కారణంగా దేశంలో ఉత్పత్తి పడిపోతోంది. అది కాకుండా వచ్చే సంవత్సరం లోగా మరో 5 లక్షల మంది పదవి విరమణ చేయబోతున్నారు. మరి అక్కడే బాలురు పంచేయడానికి కావాల్సిన అర్హత రావాలంటే మరో 4 ఏళ్లు పట్టొచ్చు. ఈ విరామంలో దేశంలో కార్మికుల కొరత ఏర్పడి ఉత్పత్తి పడిపోతుంది. అందుకే తమ దేశంలో కొరతను తీర్చుకునేందుకు భారత్ నుంచి కార్మికులకు వర్క్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది తైవాన్. అయితే తైవాన్ విషయంలో చైనాకు ఎక్కడాలేని అభ్యంతరాలు ఉంటాయి. కానీ ఇదే సమస్య చైనాను కూడా వేధిస్తోంది. అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదు, పిల్లలు పుట్టడం లేదు, వృద్ధులు పెరిగిపోతూ ఉండడంతో సమస్యలు ఉన్నాయి. తైవాన్ను భారత్ నుంచి కార్మికులు తీసుకోవద్దని చెప్పడానికి కారణాలు లేవు. ఇంతకంటే ప్రత్యామ్నాయం మరొకట్లేపు. రేపు చైనా కూడా ఏదో ఒక దేశం నుంచి వర్క్ ఫోర్స్ ని దిగుమతి చేసుకోక తప్పదు. మన దేశంలో 2035 వరకు పనిచేసే యువకుల సంఖ్య నిలకడగా ఉండబోతూ ఉండటం అదృష్టంగా మారనుంది. అదే చైనాలో కూడా 2028 నాటికి వృద్ధుల సంఖ్య ఎక్కువగాను యువకుల సంఖ్య తక్కువగా ఉండబోతుంది. మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో ప్రపంచంలోని రష్యా, చైనా, జపాన్, తైవాన్, ఇజ్రాయెల్ దేశాలకు వర్క్ ఫోర్స్ అందివ్వబోతుందనడంలో సందేహం లేదు. అయితే 2035 వరకు ప్రపంచంలో ఏ దేశానికైనా కార్మికులను అందివ్వగల దేశం భారత్ మాత్రమే. ఇందుకు మన దేశానికి లాభం డాలర్ల రూపంలో లభించబోతోంది. అంటే రెమిటెన్స్ రూపంలో మన దేశానికి డాలర్లు వస్తున్నాయన్నమాట. దాంతో మన డాలర్స్ రిజర్వ్ గణనీయంగా పెరగనుంది. మరం సంచి సంద్రచిన బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.